हाय पिल्ललु ई वीडियोलो हिंदी बा गुणितान्नि नेर्चुकुंटुन्नारु हिंदीलो बा अक्षरान्नि ई विधंगा रास्तारु हिंदीलो बा अक्षरान्नि इला रास्तारु तेलुगुलो बा अक्षरान्नि ई विधंगा रास्तारु हिंदी बा तेलुगु बा मरोकसारी हिंदीलो बा अक्षरान्नि एला रास्तारो गमनिंचंडि ई विधंगा हिंदी बा अक्षरान्नि रास्तारु पिल्ललु गुणितालालो बा अक्षरं तर्वात ए अक्षरं वस्तुंदि बा बा अक्षरान्नि एला रायाली अंटे इला बा रायंडि पक्कन इला ఒక నిలువు గీతను రాయండి ఇది హిందీ బా తెలుగులో బా అక్షరాన్ని ఇలా రాస్తారు మరొకసారి హిందీ బా అక్షరాన్ని ఎలా రాయాలో గమనించండి ఈ విధంగా బా అక్షరాన్ని రాస్తారు హిందీ బా తెలుగు బా అక్షరము పిల్లలు బా అక్షరం తర్వాత గుణితాలలో ఏ అక్షరం వస్తుంది బి అక్షరము బి అక్షరాన్ని ఈ విధంగా రాయండి ఇది హిందీలో బి అక్షరాన్ని ఇలా బారాసి దానికి కొమ్ము ఒత్తిట రాయాలి ఇది బి అక్షరము తెలుగులో బి అక్షరాన్ని ఈ విధంగా రాస్తారు హిందీ బి తెలుగు బి అక్షరము మరొకసారి బి అక్షరాన్ని ఎలా రాయాలో గమనించండి ఇది హిందీ బి అక్షరము పిల్లలు గుణితాలలో బి అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది బి అక్షరము బి అక్షరాన్ని ఏ విధంగా రాయాలి బి అక్షరాన్ని ఈ విధంగా రాయాలి ఇట్లా ముందుగా బా రాయండి తర్వాత ఇట్లా కుడివైపుకు ఇట్లా బి ఒత్తును ఇలా రాయండి ఇది బి అక్షరము తెలుగులో బి అక్షరాన్ని ఈ విధంగా రాస్తారు మరొకసారి బి అక్షరాన్ని ఎలా రాయాలో గమనించండి ఈ విధంగా హిందీ బి అక్షరాన్ని రాస్తారు హిందీ బి తెలుగు బి అక్షరము పిల్లలు బి అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది బి అక్షరం తర్వాత బు అక్షరము ఇప్పుడు బు అక్షరాన్ని ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు ఇలా ముందుగా బా రాయండి బాకి ఇక్కడ కొమ్మును ఇలా రాయండి ఇది బు అక్షరము ఈ అక్షరము బు అక్షరము తెలుగులో అయితే బు అక్షరాన్ని ఈ విధంగా రాయాలి ఇది బు అక్షరము హిందీలో బు అక్షరాన్ని ఏ విధంగా రాయాలో మరొకసారి గమనించండి ఈ విధంగా బు అక్షరాన్ని రాయాలి పిల్లలు బు అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది బూ అక్షరము బూ అక్షరాన్ని ఏ విధంగా రాయాలి అంటే ముందుగా ఇలా బా అక్షరాన్ని రాయండి దాని కింద ఈ విధంగా ఇట్లా కొమ్మును రాయండి ఇది బూ అక్షరము అవుతుంది భూ అక్షరము రాయాలి అంటే ఈ విధంగా రాయాలి ఇది భూ అక్షరాన్ని రాయాలంటే ఈ విధంగా రాయాలి ఇది భూ అక్షరము అలాగే మరొకసారి భూ అక్షరాన్ని ఏ విధంగా రాయాలో చూడండి ఇలా భూ అక్షరాన్ని ఏ విధంగా రాయాలి
ఇప్పుడు భూ అక్షరాన్ని ఈ విధంగా రాయాలి కదా భూ తర్వాత ఏ అక్షరం వస్తుంది భూ అక్షరం తర్వాత బ్రూ అక్షరము బ్రూ అక్షరాన్ని రాయాలి అంటే ముందుగా ఇట్లా భ అక్షరం రాయండి తర్వాత ఈ విధంగా బ్రూ ఒత్తును ఇలా రాయండి ఇది బ్రూ అక్షరము ఈ విధంగా రాయాలి అలాగే తెలుగులో బ్రూ అక్షరాన్ని ఏ విధంగా రాయాలి అంటే ఈ విధంగా బా రాయండి ఇక్కడ వట్రసుడి ఒత్తును రాయాలి మరొకసారి హిందీలో బ్రూ అక్షరాన్ని ఏ విధంగా రాయాలో గమనించండి ఈ విధంగా బ్రూ అక్షరాన్ని రాయాలి హిందీ బ్రూ తెలుగు బ్రూ అక్షరము బ్రూ తర్వాత ఏ అక్షరం వస్తుంది తెలుగులో అయితే బ్రూ తర్వాత బ్రూ అక్షరము ఇలా రాయాలి కానీ హిందీలో బ్రూ అక్షరము బ్రూ అక్షరము రెండు కూడా హిందీలో ఇదే అక్షరాన్ని రాస్తారు బ్రూ బ్రూ రెండు శబ్దాలకు ఈ అక్షరాన్ని రాస్తారు ఇప్పుడు గుణింతాలలో బ్రూ అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది బే అక్షరము బే అక్షరాన్ని రాయాలి అంటే ముందుగా ఇట్లా బా రాయండి పైన ఈ విధంగా ఇట్లా ఒక కొమ్మును ఇట్లా రాయండి ఇది బే అక్షరము తెలుగులో అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా బే అక్షరాన్ని రాయాలి హిందీ బే తెలుగు బే అక్షరము మరొకసారి గమనించండి ఈ విధంగా బా రాయండి ఇలా బా రాసి పైన ఇట్లా ఒత్తు ఇవ్వండి ఇది బే అక్షరము అలాగే గుణింతాలలో బే అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది బై అక్షరము బై అక్షరాన్ని ఈ విధంగా రాయాలి బై అక్షరం ఇలా రాయాలి అంటే ఇంకొక ఒత్తు రాస్తే బై అవుతుంది తెలుగులో బై ఈ విధంగా రాయాలి మరొకసారి హిందీలో బై అక్షరాన్ని ఎలా రాయాలో తెలుసుకోండి ఈ విధంగా బా రాయండి ఇట్లా ఒత్తు రాయండి పైన ఈ విధంగా రెండు కొమ్ములను ఇలా రాయాలి ఇది బై అక్షరము పిల్లలు బై అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది బై అక్షరం తర్వాత బో అక్షరం వస్తుంది బో అక్షరాన్ని రాయాలి అంటే ముందుగా మీరు ఇట్లా బా రాయండి పక్కన ఇట్లా నిలువు గీత గీయండి దీనిపైన ఒక కొమ్మును ఇలా రాయండి ఇది బో అక్షరము బో అక్షరము తెలుగులో బో అక్షరాన్ని ఈ విధంగా రాయాలి హిందీ బో తెలుగు బో అక్షరము పిల్లలు మరొకసారి దీనిని ఎలా రాయాలో గమనించండి ఈ విధంగా బో అక్షరాన్ని రాయాలి హిందీ బో తెలుగు బో అక్షరము ఇప్పుడు బో అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది బో అక్షరము బో అక్షరాన్ని ఏ విధంగా రాయాలి ఈ విధంగా రాయాలి మరి హిందీలో ఈ రెండు అక్షరాలకు ఇదే అక్షరాన్ని రాస్తారు బో బో రెండిటికి ఇదే అక్షరాన్ని రాస్తారు ఇప్పుడు బో అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది బో అక్షరం తర్వాత బౌ అక్షరము బౌ అక్షరాన్ని ఏ విధంగా రాస్తారు ఈ విధంగా ఇంకొక కొమ్ము అంటే రెండు కొమ్ములు రాస్తుంది బౌ అక్షరం అవుతుంది తెలుగులో బౌ అక్షరాన్ని ఎలా రాస్తారు అంటే ఈ విధంగా బౌ అక్షరాన్ని
రాస్తారు. హిందీలో భౌ అక్షరాన్ని ఏ విధంగా రాస్తారో మరొకసారి గమనించండి. ఇది భౌ అక్షరము. హిందీ భౌ, తెలుగు భౌ అక్షరము. అలాగే భౌ అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది? భౌ అక్షరం తర్వాత భం అక్షరము. భం అక్షరాన్ని ఏ విధంగా రాయండి? ఇట్లా భం అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. అలాగే తెలుగులో ఈ విధంగా రాయండి. హిందీ భం, తెలుగు భం అక్షరము. హిందీ భం, తెలుగు భం. భం అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది? భం అక్షరం తర్వాత హిందీలో బహ వస్తుంది. బొమ్మ రాయాలంటే పైన ఇట్లా చుక్క పెట్టాలి. బహ రాయాలంటే బా రాసి పక్కన ఇలా రెండు చుక్కలను పెట్టండి. తెలుగులో అయితే ఈ విధంగా బా రాసి పైన ఒక సున్నా కింద ఒక సున్నా ఇలా రాయాలి. హిందీ బహ, తెలుగు బహ అక్షరము. రాశారా పిల్లలు? వెరీ గుడ్. తల్లిదండ్రులు మరియు పిల్లలకు ఒక విజ్ఞప్తి. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో అన్ని వీడియోసు, ఎడ్యుకేషనల్కు సంబంధించిన వీడియోసు ఉంటాయి. ఈ ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి వీడియోస్ను సెలెక్ట్ చేసి చూసి నేర్చుకోవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.